మీకు పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయనేటువంటి విషయం తెలియదు అని అడుగుతా ఉన్నాం. మొన్న విశాఖపట్నానికి పార్ట్నర్షిప్ సమిట్ అని మన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అడిగితే పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయని అని అంటా ఉన్నాం. ఎక్కడన్నా పొలాలను తీస్తే కింద బాంబులు దొరుకుతాయి. అటువంటి ప్రాంతాలలోనూ అస్సాంలోనూ నిజంగా మొన్న ఉత్తరాఖండ్కి 2003లో ప్రత్యేక హోదా ఇచ్చారు. చాలా మంది కేంద్ర మంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందినారు. ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర పందుల పెంపకాల కోసం పందుల పోటీ కోసం సుజనా చౌదరి గారు నడితే చెప్తారు, కానీ రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకోవాలి. స్వతంత్ర సమరంలో సీతారామరాజు స్ఫూర్తిగా మన అందరం కూడా ముందుకు నడవాలి. ఆయన అడుగు జాడల్లో పోరాటం చేయాలి. మనల్ని అలాగే ఈరోజు వేదిక మీద దీక్షలో కూర్చున్నటువంటి మహా అలాగే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటి నినాదంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు తలసాని శ్రీనివాస్ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు రామకృష్ణ గారు, అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ నేతృత్వంలో నిన్నటి నుంచి దాదాపు 72 గంటల పాటు దీక్షను చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మన తాలూకా పోరాటాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపించాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రకటన చేశారో ఈ రాష్ట్రం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు పోరాటం చేసినా మా తాలూకా పూర్తి మద్దతు ఉంటుందన్నటువంటి మాట ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగానే ఈరోజు వారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి జిల్లా నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు కోసం ఈరోజు యువతరం కానీ అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు అల్లూరి సీతారామరాజు గారు, మేనల్లు పెద్దలు రాజుగారు కూడా ఈరోజు దీక్షలో కూర్చున్నారు. అలాగే పెద్దలు రెడ్డి గారు వచ్చారు. అలాగే మిగిలినటువంటి పెద్దలు, అలాగే సీనియర్ పెద్దలైనటువంటి సిఎస్ రావు గారు, ఇలాగ ఎంతోమంది ప్రముఖులు ఈరోజు కార్యక్రమంలో ఉన్నారు. మా పార్టీ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల తాలూకు హక్కు, ఏదైతే ప్రత్యేక హోదా, అలాగే రాష్ట్రానికి రైల్వే జోన్ 2 విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి నినాదంతో పోరాటం చేస్తాం. తప్పకుండా ఈరోజు సాధించుకుంటాం అన్నటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల వంచైనా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం.